హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు వౌచెఫ్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఎందుకంటే నన్ను ఎంతగో మీరు ఆదరిస్తున్నారు కాబట్టి నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ, మెంతెంకూర, టమాటా. ఎంతో బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు ఇలా తయారు చేశారా లేదా? మీరు ఇంకా చేయలేదా? ఓకే, అయితే నా రెసిపీ మీరు ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని మనం రైస్తో కానీ, చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ దేంతో తీసుకున్నా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ మీరు ఇప్పటి వరకు ట్రై చేయలేదంటే ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. పదండి. ఫస్ట్ చిక్కుడుకాయ ముక్కల్ని సన్నగా తరిగేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. ఒక కుండలో కొంచెం ఆయిల్ వేసుకొని, నేను లైట్గా యూజ్ చేస్తున్నానండి, 4 టమాటాలు, 6 పచ్చిమిర్చి, 1 మెంతెంకూర కట్ట, వీటిని కూడా సన్నగా తరిగి పెట్టేసుకుందాం. అంతలోనే మనకి కుండ కూడా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. నేను ఫస్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి పచ్చివాసనతో పాటు తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మనకి చిక్కుడుకాయ గింజలు అనేది కొంచెం తోలు మందంగా ఉంటుంది కదా, ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఫస్ట్ ఉడకబెట్టుకొని చేస్తారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకుందామండి. 1 మినిట్ తర్వాత చెక్ చేసేస్తున్నాను. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతెంకూర కూడా యాడ్ చేసేద్దాం. నేను ఇక్కడ ఆకులు మాత్రం యూజ్ చేయట్లేదండి, మెంతెంకూర కాడలతో సహా యూజ్ చేస్తున్నాను. కాడల్లోనే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కాడలు తీసేసి ఓన్లీ ఆకులు యూజ్ చేయడం మాత్రం అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. ఓకే, 2 మినిట్స్ తర్వాత చెక్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవిరి మొత్తం చూడండి ఒక్కసారి కుండ నుంచి ఎలా వస్తుందో. ఓకే, చక్కగా ఉడికిపోయాయండి మెందెంగూర అండ్ చిక్కుడుకాయ. ఓకే, ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం. మళ్ళీ అదే గుండెలో ఇంకో 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే 1/2 స్పూన్ ఆల్రెడీ నేను ఫస్ట్ యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇదే 1/2 పావుతోటి 1.5 వేసాను. జీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి వేసేద్దాం. కొంచెం వెజిటేబుల్స్లో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి కలిపేసి కొంచెం అడుగంటుతూ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వేయగానే అడుగంటుతూ ఉంటుంది. ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క 1 మినిట్ ఉంచేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 మినిట్ తర్వాత ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయాయి. టమాటాలు యాడ్ చేసేద్దాం. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నానండి. మనకి టమాటాలు పెద్దగా కట్ చేస్తే ఎక్కువసేపు మగ్గడానికి టైం పడుతుందండి, సన్నగా తరగడం వల్ల తక్కువ టైంలో తొందరగా మగ్గిపోతాయి. ఒక్కసారి కలిపేసి ఓకేనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు,
రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూసారా ఫ్రెండ్స్, మనకి టమాటా ముక్కలు అన్నీ మెత్తగా స్మాష్ అయిపోయినట్టుగా అయిపోయాయి కదా. ఓకే, ఇప్పుడు చిక్కుడుకాయ అండ్ మెంతెం కూర ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేసేద్దాం. ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే ఒక బౌల్ లాంటిది ఈ కుండ పైన పెట్టేసి వాటర్ పోసేసి ఒక 2 మినిట్స్ ఉంచేయండి. టూ మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయాయండి, ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినట్టుగా అయిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. మనం చేస్తున్న డిష్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒక్కసారి ఉప్పు కారాలు అనేవి సరిపోయా లేదో చెక్ చేసేస్తాను. 1 మినిట్ ఫ్రెండ్స్. వావ్, సూపర్, చాలా యమ్మీగా ఉందండి. ఓకే, ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నా నేను. చూసారా ఫ్రెండ్స్, మనకి చిక్కుడుకాయ మెంతెం కూర టమాటా అయితే రెడీ అయిపోయింది. కంపల్సరీ ఈ డిష్ని ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫుడీస్.